नमस्कार भाग्यम गारू कुलासा नुवा बाबू रा कुर्चो एमटिला वच्चाव आयन गुल्लो उन्नारे तेलिसे वच्चानंडी मीतो ఒక విషయం మాట్లాడదామని నాతోనా అవునండి మీ అమ్మాయి పెళ్లి కోసం మీ వారు పడుతున్న అవస్థ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి మా నాయిని సాయం చేయకపోయినా ఈ మాత్రం సానుభూతి చూపించిన మనుషులు కూడా కరువైపోయారు బాబు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటంలో నన్ను మించిన వాళ్ళు ఏరండి మీ అమ్మాయి పెళ్లి గురించి మీరేం దిగులు పడకండి దిగులు పడక ఇంకేం చేయగలను నీతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాను ఆ కలలే కన్నీట్లో కొట్టుకుపోతుంటే ఎలా ధైర్యంగా నిలబడగలను గుడి పని పూర్తి కాగానే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అన్న భయం తోనిపోతున్నాను మీరెందుకు భయపడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు బాబు ఇన్నేళ్ళు ఆ దేవుని నమ్ముకుని బ్రతుకుతున్నావు ఈ రోజు నా చేతుల మీదగా అంత పాపం చేయలేను అది పాపం అయితే నేను మరుపు చేస్తానా తలపైపోదు ఏదో పుణ్యకార్యం గనక నేను ఒప్పుకున్నాను మీ సహాయం కోసం వచ్చాను నేను అడిగినప్పుడు ఆ వస్తువు నాకు ఇవ్వండి ఒక్క గంటలో ఆ పుణ్యకార్యం పూర్తి చేసి మీ వస్తువును మీ పువ్వులు పెట్టి అప్పచెప్తాను అందుకు ప్రతిఫలంగా ఈ 10,000 ఉంచండి ఆ 10,000 కోసం నాన్నగారు పడుతున్న యాతన అమ్మ పడుతున్న తపన చూస్తుంటే బాధగా ఉంది రవి వాళ్ళు ఇంత కష్టపడి చేయబోయేది నాకు ఇష్టం లేని పెళ్లి కమల ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దల మనసు బాధ పెట్టి మనసుకు మనం చూసుకోవటం అర్థం లేదు వెళ్ళిరా అలాగే వెళ్తాను ఆ డబ్బు తీసి లోపల పెట్టండి నేను అడిగినప్పుడు ఆ వస్తువు నా చేతిలో పెట్టాను ఆ పని చేయలేనని 10 సార్లు చెప్పాను పట్టిన పట్టు వదలనని నేను 20 సార్లు చెప్పాను దాదా విక్రే ఉండరే అమలం దేని చూస్తాను ఎవరో వస్తున్నట్టున్నారు ఈ డబ్బు తీసి లోపల పెట్టండి లేకపోతే ఎప్పుడో వస్తుంది అనుకున్న ప్రమాదం ఇప్పుడే వస్తుంది వస్తాను అయ్యా కమల ఇంట్లో లేదా బయటికి వెళ్ళినా ఆ బయటికి వెళ్ళినమ్మా స్వామి మరి ఇక్కడ ఉన్నారా ఏంటి ఆనందిస్తున్నారు క్రికెట్ క్రీడా వినోదం నీ పూజ పూర్తి కాలేదా అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను తమరు ఇక్కడే ఉన్నారుగా స్వామి తమ దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాను కానీ ఇంకా చిన్న చిన్న సందేహాలు మిగిలిపోయాయి దేహమే ఒక పెద్ద సందేహం అడుగు స్వామి విభూతి అనగా బూడిద అది తెలుసు స్వామి అంతరాత్మ బూడిద నుండి పుట్టిన ప్రతి వస్తువు బూడిదైపోక తప్పదనే సత్యానికి గుర్తు ఓహో స్వామి ఇన్ని వాహనాలు ఉండగా తమరు ఎద్దును ఎందుకు ఇస్తారు పశుత్వాన్ని అణచడానికి గడమున ఆ గడలం ప్రళయమునకు చిహ్నం ఆ పాము ఆభరణం చంద్రబింబం జగద్దీపం మరి ఈ త్రిశూలం ఎందుకో పళ్ళుగుట్టుకోవడానికి ఓహో లేకపోతే ఏమిటయ్యా ఆ ప్రశ్నలు టక టక టకమని అడిగేస్తున్నావు ఇదేమన్నా జిల్లా పరిషత్ ఇంటర్వ్యూవా శివ శివ ఎంత మాట నీ ధోరణి చూస్తే అలాగే ఉంది అది కాదు స్వామి స్వామి ఏమి తమరు శ్యోనరేమిటి చిక్కమంగళూరు ఎలక్షన్ లో రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల వాగ్దానాలు చేసేస్తుంటే పాపం ఒక చీమ కుట్టనా మాననా అని సందేహిస్తోంది కుట్టేయమని ఆర్డర్ ఇచ్చేశాను అవును మరి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా ఒరే 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 మళ్ళీ వచ్చాడు వీడు ఎవరు భక్తులా కాదు స్వామి ప్రేమ పక్షులు మన గుడి మీద బొమ్మలు చూపించడానికి ఆడపిల్లలను వెంటేసుకొస్తూ ఉంటాడు తీసుకురాని తీసుకురాని ఊరుకోండి అవతల దేవుడు దేవుడా దెయ్యం అపచారం అపచారం రా తొందర పడకు సాంబయ్య దేవుణ్ణి నేను దెయ్యానివి నువ్వు తప్పు దేవుణ్ణి అలా అనకూడదు చంపలేసుకో చంపలేసుకోనా నీ చంప మీద వెచ్చగా శివ 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 అనడానికి ఇంకా టైం ఉందయ్యా సాంబయ్య రా నేను చెప్తాను మిమ్మల్ని దాని మీద చేయండి దేని మీద దేవుడి మీద ఈ బొమ్మ దేవుడా కాదా అయితే ఈ వంకరకాలు తీసి చిన్నగా పెట్టమను ఏమయ్యా నా కాలు వంకరా కాదు శంకరా
నికృష్టులు నికృష్టులు. ఇలాంటి పాడు పనులు చేయడానికి వీళ్ళకి గుడి తప్ప వేరే చోట లేదా స్వామి? ఒప్పడకయ్యా, ఇంటికన్నా గుడే పదిలమని ఊరికే అన్నారా? నేను ఒక్కడిని అనాథగా నిలబడి ఉంటానా? ఏం చేసినా నేను అడగనని వీళ్ళ ధైర్యం. నాకేదో భయంగా ఉంది రాజు. నువ్వేం భయపడకు, నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. చూసారా స్వామి, చూసారా, మీరు కూడా వాళ్ళని వేరు చేయలేరట. నేనెందుకు వేరు చేస్తానయ్యా, నాకేం పని లేదా? అది కాదు స్వామి, గుళ్ళో తప్పులు చేసే వాళ్ళని ఊరికే వదలకూడదు. నీ మూడో కన్ను తెచ్చి భస్మం చేయి. నన్ను కాదు స్వామి, వాళ్ళని వాళ్ళని. ఏమయ్యా ఎగతాళిగా ఉందా? ఈ మూడో కన్ను అంటే ఏమైనా పొడుం డబ్బి అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు తెరవడానికి మూసేయడానికి. ఇప్పటికే పాపాలు చూసి చూసిన రెండు కళ్ళు మండిపోతున్నాయి. ఆ మూడో కన్నైనా కాస్త సవ్యంగా ఉండనివ్వయ్యా. అయినా ఈ తప్పు వాళ్ళది కాదు, మా అల్లుడు మన్మథుడిది. బూడిద చేసిన బుద్ధి పూనిచ్చుకున్నాడు కాదు సాంబయ్య. ఏమిటా బెదురుచు? నాకు ఇంగ్లీష్ ఎలా వచ్చిందనా? మీరే అన్నారు కదయ్యా, ఎందెందు వెతికి చూచిన అందందే నేను గలనని. అందుకే ఐ మీన్ ఇంగ్లీష్. నాన్ తమిళిలు ఇరుక్కిరేన్, హిందీ అవర్ ఉర్దూ మే బీహుం, ఈశ్వర్ అల్లా సమ్మతి దే భగవాన్. అరే నేరకపోయి పాడాను. ఏమిట్రా నువ్వు నవ్వినా ఏడ్చినా నాకు అనుమానమే, మళ్ళీ ఏం తెచ్చావు? మీ ఆశయం టకటగా నెరవేర్చుకొచ్చాం. మా ఆశయం నెరవేర్చడం ఏమిటి? మర్చిపోరా, మర్చిపోతారు. మీరు చెప్పినవి మీరే మర్చిపోతారు. ఎప్పుడు ఇంటిదిద్దరు మీరు? ఏమిట్రా ఆ మాత్రం దానికి అలా కోపగించుకుంటే ఎలారా? మర్చిపోవడం నా జన్మ హక్కుని నీకు తెలుసుగా. అది చెప్పారు ఏదో నడిగా చెప్పారు కూడదు. ఏమండి గుడి దగ్గర మీటింగ్ లో మీరు ఏమన్నారు? ఏమన్నారు? ఈ దేశంలో బిచ్చగాళ్ళు ఉండకూడదు అన్నారా? అంతే. నిన్న రాత్రి రెండో ఆట సినిమా నుంచి వస్తున్నా, బోడమ్మ సత్రం దగ్గర ఒక కుంటి ఒక గుడ్డి ఇద్దరు బిచ్చగాళ్ళు కనపడ్డారు. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. అబ్బా మీ ఆశయం అండి. చెప్పరా? చెప్పు, చెప్పరా? చెప్తా. ఏమిటి ఇద్దరు బిచ్చగాళ్ళు కథక్ కథక్ ఇద్దరు వేసేసేవ? ఈ ప్రకారంగా రోజుకి తనేశారంటే కొంతకాలానికి ఈ దేశంలో బిచ్చగాళ్ళే ఉండరు, ఉండరు. ఏంటండి అలా బాధపడిపోతున్నారేంటి? మీరు చెప్పినట్టుగా చేశాను. నేను చెప్పినట్టు, నేను చెప్పినట్టు. ఏరా బిచ్చగుడికి నశించాలి ఏం చెప్పాను కానీ బిచ్చగానే చంపమని చెప్పానురా నేను? ఏరా ఈ సంగతి ఎవరికైనా చెప్పావా? ఇంకా ఎవరికి చెప్పలేదండి. నెమ్మదిగా మాట్లాడరా, నెమ్మదిగా మాట్లాడు. పోలీసులు కుక్కలతో తిరుగుతున్నారట, ఒకవేళ నన్ను పట్టుకుంటే ఏం చెప్పమంటారు? ఏమో చెప్తా, మీ పేరు చెప్తాను. చల్లారిపోతే చల్లారిపోయిందంటారు. వేడి వేడిగా అన్నం వడ్డించాను, వచ్చి ఫోన్ చేయండి. కావాల్సినంత వేడి ఉంది ఇప్పుడు, చల్లారగా తింటాలే. మళ్ళీ చల్లారిపోయింది వేడి చేయమంటే మాత్రం నా వల్ల కాదు, వచ్చి ఫోన్ చేయండి. ఇప్పుడు అననే అనను, వెళ్ళు. ఈ డబ్బు తీసుకుని ఏ కలకత్తా బొంబాయో వద్దులే, ఢిల్లీ చెప్పు. ఎలక్షన్ లో నగ్గి ఏనాడు ఢిల్లీ వెళ్ళవద్దు. మీరు ఓడిపోయి నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్ళలేను బాబు గారు, మీ పాత్యాలు చేసుకుంటాను. నువ్వు కుంటోండి గుంటోండి చంపావు కానీ నేను నిరుడ మద్దతు చేస్తాను రా, తీసుకో. ఏమండి నేను డబ్బు మరిని కాదండి, విశ్వాస పాత్రుణ్ణి.
కుక్కకంటే గొప్పవాడిని. ఎస్ఐ గారు పోలీసులు మన ఇంటి వైపు వస్తున్నారు. ఎక్కడ పోలీసు? ఎవరు? నేర్పడి రాసుకోండి. నా పోలీసే ఉంటారు.